हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, वीडियो पलाव एला तैयार चेसुकोलो वीडियो तेलुसुकुन्नाम। फ्रेंड्स, मीकु वीडियो नच्चिते लाइक चेयंडि, अलागे शेर चेयंडि। इंतवरकु मन चैनल सब्सक्राइब चेयनि वाळ्ळु एवरैना उंटे वेंटने सब्सक्राइब चेयंडि। फ्रेंड्स, लेट चेयकुंडा टापिक लोकि वेल्लिपोदाम। बियानि तीसुकोनि ओक रेंडु सार्लु बागा कडगालि। कडिगिन तर्वात ओक 15 निमिषालु अयिते नानबेट्टुकोवालि। बोन पेट्टालि, तर्वात నూనె పోయాలి తగినంత। కరేపాకు వేయాలి, తర్వాత జీలకర్ర ఆవాలు వేయాలి, తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేయాలి, కట్ చేసిన ఉల్లిగడ్డలు వేయాలి। కొద్దిగా బ్రౌన్ కలర్ అయితే రావాలి ఉల్లిగడ్డలు। ఇలా బ్రౌన్ కలర్ రాగానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి। తర్వాత కట్ చేసుకున్న ఉర్లగడ్డలు అయితే వేయాలి। తర్వాత టమోటాలు అయితే వేసుకోవాలి। టమోటాలు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలి, ఒకసారి కలుపుకోవాలి। బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము పేస్ట్ చేసుకున్న కొత్తిమీర అల్లంని అయితే యాడ్ చేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి। రెండు గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు వాటర్ అయితే పోసినాము। తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి। సాల్ట్ వేసిన తర్వాత ప్లేట్ అయితే ముంచుకోవాలి। ఇచ్చిన తర్వాత బాగా ఎసరు వచ్చేంత వరకు అయితే ఉడకాలి। ఇంతకుముందు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా మరుగుతున్నప్పుడు అందులోకి బియ్యం అయితే వేసుకోవాలి। బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత ప్లేట్ ముంచుకొని ఒక 10 నిమిషాలు అయితే బాగా ఉడకాలి। 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా తెరిచి చూస్తే పలావ్ అయితే రెడీ అవడం అయితే జరిగింది। ఇలా మీ ఇంట్లోనే ఈజీగా పలావ్ అయితే తయారు చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।